లంకలోకి ధైర్యంగా వెళ్ళగలిగిన వాడు హనుమంతుడు. సముద్రాన్ని దాటగలిగిన వాడు హనుమంతుడు. దాటి సందేశం తేగలిగిన వాడు కూడా హనుమంతుడే. ఆయన తెచ్చాడు, ఇచ్చాడు. దానివల్ల రాముడు రాముడు అయ్యాడు. రాముడు సుందరుడుగా ఉండేవాడు కాడు హనుమంతుడు సందేశం ఇవ్వకపోతే, సీతా సమాచారం చెప్పకపోతే. సీత అందగత్తిగా ఈవేళటికి మన మధ్య ఉండగలిగేది కాదు. మన ఆలోచనల్లో కానీ, మన ఆలయాల్లో కానీ హనుమంతుడు సందేశాన్ని అందించి ఆవిడ నుంచి తేవకపోతే. అందమైన లంకా నగరం గురించి కూడా మనం ఎవరు ముచ్చటించుకునే వాళ్ళం కానే కాం. హనుమంతుడు అక్కడికి వెళ్ళి చూసి దాన్ని పొగడకపోతే, హనుమయే రామాయణానికి సుందరుడు. ఆయన యొక్క సౌందర్యమే సౌందర్యం. మన జీవితంలో ఇందులో ఉండేటటువంటి ఈ సీత ఒకనాడు రాముడితో ఉండదగినదే అయినా, కోరిన లేడి వల్ల వచ్చి ఇందులో పడి రావణాసురుడి చేత బద్ధురాలైపోయి పాపం ఏమి చేత కాని స్థితిలో దీనంగా కూర్చున్నట్టే చూడండి, మనం కూడాను ఈ రావణాసురుడి వశం అయిపోయి ఇక్కడ బతుకుతున్నాయి. అయితే లంకలో తమాషా ఉందండి. లంకలో చాలామంది స్త్రీలు ఉన్నారు, సీత ఒక్కతే కాదు. మిగతా స్త్రీలంతా రావణాసురుడితో అడ్జస్ట్ అయిపోయారు. వాళ్ళు మొట్టమొదట కొంచెం రెసిస్ట్ చేసిన వాళ్ళే అయి ఉంటారు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఎత్తుకొచ్చి కొట్టుకొచ్చి లంకలో బారేస్తే వాళ్ళంతా కూడా మొట్టమొదట రావణాసురుని ఎదిరించి, కానీ ఇంక తర్వాత ఏం చేస్తానులే, ఇంకింటికి మళ్ళీ వెళ్ళగలమా ఏమిటి, వెళ్ళినా మన వాళ్ళు ఒప్పుకుంటారా ఏమిటి, ఆయన ఫోన్లే మనకు కావాల్సింది, మన వాడి దగ్గర కూడా ఉంది కదా, డబ్బులు ఉన్నాయి, దశకాలు ఉన్నాయి, తిండి ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, రకరకాల పుష్పభిమా లాంటి సొంత హెలికాప్టర్స్ ఉన్నాయి, కనుక ఇంకా మనకేమిది ప్రాబ్లం ఏమిటి, కనుక ఎక్కడున్నాయి ఉంటే చాలు కదా అని తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రావణాసుడితో అడ్జస్ట్ అయిపోయాయి. రాముడికి రావలసిన అవసరం ఏర్పడలే. అలా అడ్జస్ట్ కాకుండా నేను రాముడికి చెందినదాని అని గుర్తించింది ఒక్కావిడే సీతమ్మ. ఆవిడ కోసం రావాల్సి వచ్చింది రాముడు. అలా వచ్చేట్టు చేసినవాడు హనుమ. అట్లానే మనం కూడా ఇక్కడే ఈ దేహంతో ఉన్నా, ఈ శరీరంలో ఉన్నా, రావణాసురుడి నీడలో కాదు మనం ఉండవలసిందని గుర్తించగలిగి, రాముడి నీడలో అని తెలిసి దాని ఎందు మనకు కనుక ఆర్తి కలిగితే, ఆవేళ ఒక హనుమంతుడిని రాముడే వెతుక్కుని పంపించినట్టుగా మన దగ్గర కూడా ఒక జ్ఞాన ఉపదేష్ట అయినటువంటి ఒక సదాచార్యుణ్ణి భగవంతుడు పంపిస్తాడు. ఆ ఆచార్యుణ్ణి సీతమ్మ గుర్తించింది. అతడిచ్చిన గుర్తు తను తీసుకుంది. తన సందేశాన్ని అతడి ద్వారా మళ్ళీ రాముడికి అందించింది. జీవితంలో మనం ఒక సదాచార్యుడు ఇచ్చినటువంటి గుర్తుని మనం కూడా గ్రహించి భగవంతుడికి మన ఆర్తిని తెలిపి చేయాల్సిన బాధ్యతల్లో కనుక మనం ఉండగలిగితే, అప్పుడు మన జీవితం అందమైనది, సార్థకమైనది అవుతుంది.